అతి ముఖ్యంగా మహిళలు అయ్యుండి మహిళల సంరక్షణ గురించి కానీ మహిళ రక్షణ గురించి కూడా మాట్లాడలేని దిగజారుడు స్థాయిలో ఉన్న మహిళలకైనా కూడా ఈరోజు మహిళా దినోత్సవం గురించి మాట్లాడే కనీస అర్హత లేదు అని నా అభిప్రాయమే కాదండి ఆంధ్రప్రదేశ్లో ఉన్న చాలామంది అభిప్రాయం కూడా ఇదే యాజ్ పర్ నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం ఈ రోజుకి రెండున్నర నెల సంవత్సరాల కాలం దగ్గర దగ్గర మూడు సంవత్సరాల కాలం అవుతుంది ఈ మూడు సంవత్సరాల కాలంలో మహిళల అక్రమ రవాణాలో మన స్టేట్ రెండవ స్థానంలో ఉంది అంటేనే ఈ గవర్నమెంట్లో మహిళలకి ఎంత రక్షణ కల్పించబడుతుందో మనకు అర్థమవుతుంది అంటే సుమారుగా రెండవ స్థానంలో మహిళలు అక్రమంగా రవాణా జరిగిపోతుంది అంటే మహిళలు బొమ్మలు చేసుకొని కూడా వాళ్ళందరూ కూడా అమ్మేస్తున్నారంటే మన రాష్ట్రం నుంచి దాన్ని కూడా కట్టుదిట్టం చేయలేకపోయిన పరిస్థితుల్లో ఉన్న సీఎం జగన్ రెడ్డి ఈరోజు మహిళా దినోత్సవం సంబరాలు జరుపుకోవడానికి మహిళా దినోత్సవం శుభాకాంక్షలు చెప్పడానికి అసలు అర్హత ఎక్కడుందండి సుమారుగా ఈ రోజు మీ రిపోర్ట్స్ ప్రకారం మీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఈ మూడు సంవత్సరాల కాలంలో దగ్గర దగ్గర పదిహేను వందల మంది పైగా అత్యాచార కేసులు నమోదైనయి అత్యాచార కేసులు పదిహేను వందల పైగా నమోదైతే అందులో అంటే మీ మనం మామూలుగా ఆలోచించుకుంటే మీ వెయ్యి రోజుల పరిపాలన సంబరాలు చేసుకుంటున్నారా లేకపోతే పదిహేను వందల రేప్ కేసులకి సంబరాలు జరుపుకుంటున్నారా నాకైతే అర్థం కావట్లేదు అంటే దగ్గర దగ్గర యావరేజ్ చూసుకున్న రోజుకి రెండు రెండు సంఘటనలు కూడా జరిగే పరిస్థితి కనిపిస్తుంది పోనీ అందులో కొన్ని ఏదైనా అటు ఇటుగా ఉన్న ఫేక్ ఎఫ్ఐఆర్స్ ఏమైనా నోట్ అయినా కూడా సుమారుగా రోజుకొక సంఘటన మీ హయాంలో ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరగడానికి అత్యాచారాలు జరగడానికి మనకి ఇక్కడ కనిపి లిటరల్గా కనిపిస్తుంది అంటేనే మనం అందరం కూడా ఆలోచన చేసుకోవచ్చు ఈరోజు ఎంతమంది ఆడబిడ్డలను పట్టున పెట్టుకున్నారండి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఒక నానుడు నడుస్తుంది నేరస్తు చేసిన నేరస్తులేమో బయటకు తిరుగుతూ కాలు రెగరేసుకొని ఎవరైతే కన్నబిడ్డలు కోల్పోయి కడుపు మంటతో ఉన్నారో వాళ్ళ ఎదురుగానే వీళ్ళు వెళ్ళి కాలు రెగరేసుకొని తిరుగుతుండే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఉందంటే ఏ ఆడబెట్టుకొని న్యాయం చేశావని ఈరోజు వెళ్ళి సంబరాలు చేసుకుంటున్నావు సంబరాలు చేయబోతున్నావు ఈ సంబరాలు చేయాలి పండగలా జరుపుకోవాలి అన్న ఆడ మహిళా కమిషన్ చైర్పర్సన్కైనా ఆ మహిళా విభాగం అధ్యక్షురాలకైనా ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉందా అని నేను అడుగుతున్నా ఎంతమంది అచికావి పడ్డారండి ఈరోజు నిన్ననే నేను నెల్లూరులో నారీ సంకల్ప దీక్ష పెట్టొచ్చా ఇరవై నాలుగు గంటలు కాలేదు అక్కడ ఎలుగెత్తే చాటం ఇలాంటి అఘాయిత్యాలు చాలా జరుగుతున్నాయని చెప్పాం ఈ రోజు ఇంకా ఇరవై నాలుగు గంటలు కాకముందే కరెక్ట్గా ఒక రెండు గంటల ముందు కావలిలోనే ఒక అమ్మాయిని అతి దారుణంగా హత్య చేసి కాల్చి చంపారు దీని గురించి ఈరోజు మహిళా దినోత్సవం చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు మహిళల రక్షణ కల్పించలేకపోతున్నందుకే ఈరోజు మహిళా దినోత్సవం చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు మీరు ఒకసారి మీకైనా ఇంగితో ఆలోచిస్తున్నారా నడి రోడ్డు మీద గుంటూరులోనే స్వతంత్ర దినోత్సవం రోజు ఒక ఆడబిడ్డని బీటెక్ చదువుతున్న ఆడబిడ్డని పొడిచి పొడిచి చంపుతున్న రోజు ఆ రోజు ఈ రోజుకి కూడా ఈ రోజుకి కూడా అమ్మాయికి సరైన న్యాయం చేయలేకపోయారు ఈ రెండు నెల సంవత్సరాల కాలంలో కొన్ని ఉదాహరణలు చూసుకుంటే వైజాగ్లో శ్రీలక్ష్మి తల్లిదండ్రుల ముందే గొంతు కోసి చంపినవాడు అదేవిధంగా విజయవాడలోని తేజస్విని ఇంట్లోపలికి వెళ్ళి పొడిచి చంపాడు మీ పులివెందల్లోనే నాగమ్మ అతి క్రూరంగా చంపారు రేపు చేసి అతి క్రూరంగా చంపారు అనంతపురంలో స్నేహలత అతి క్రూరంగా చంపి కాల్ చేశారు అమ్మాయిని నరసరావుపేటలో అనూష బురదులో తొక్కిమరీ చంపారు ఇంకా చాలా 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 సంఘటనలు ఈ సంఘటనల్లోనే ఏ ఒక్క సంఘటనకైనా న్యాయం జరిగింది ఏ ఒక్క నిందితుడికైనా శిక్ష పడిందని చెప్పి నువ్వు మహిళా దినోత్సవానికి శుభాకాంక్షలు ఎవరికైనా చెప్పు లేకపోతే అంతవరకు నీకు అర్హతే లేదు ఏంటి దిశ చట్టం తీసుకొచ్చావు దిశ యాప్ తీసుకొచ్చానని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నావు ఎక్కడో పక్క రాష్ట్రంలో ఒక మహిళకి జరిగిన అన్యాయాన్ని బేస్ చేసుకొని ఇమ్మీడియట్గా రెండు సంవత్సరాల కాలం అయిందండి రెండు సంవత్సరాల పైన అయింది ఈ రోజుకి దిశ చట్టం ప్రవేశపెట్టి అసెంబ్లీలో పక్క రాష్ట్రంలో జరిగిన అఘాయిత్యాన్ని బేస్ చేసుకుని మనసు చలించబోయింది పక్క రాష్ట్ర సీఎంకి నేను సెల్యూట్ చేస్తున్నానని చెప్పి అదే అసెంబ్లీ ప్రాంగణంలో దిశ చట్టాన్ని తీసుకొస్తానని చెప్పి ఇరవై ఒక్క రోజుల్లో శిక్ష విధింపబడుతుంది అని ప్రగల్భాలు పలికి ఇమీడియట్ గా ఎక్కడా లేనట్టుగా దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి మీ మహిళా లోకాన్ని అంతటినీ అక్కడికి తీసుకెళ్లి రిబ్బన్ కత్తిరించి తీసుకొచ్చేవే ఒక్క కేసు ఒక్క కేసులోనైనా ఇప్పటికైనా న్యాయం జరిగిందా నువ్వు దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి దిశ పోలీసులు అక్కడ అపాయింట్ చేసి తర్వాత కూడా ఈరోజు వరకు ఒక్క ఒక్కటే ఒకటి న్యాయం జరిగిందా ఎవరికైనా శిక్ష పడిందా జగన్ రెడ్డి దిశ పోలీస్ స్టేషన్ పరిస్థితి ఏంటంటే ఫ్యామిలీ సెటిల్మెంట్లు జరుగుతున్నాయండి అక్కడ నిందులకు నిందితులకు వచ్చి న్యాయం జరగటమో లేకపోతే వాళ్ళ వాళ్ళని తీసుకొచ్చి దిశ చట్టం ప్రకారం వాళ్ళు అరెస్ట్ చేయటమో ఇరవై ఒక్క రోజుల్లో శిక్ష పడేటట్టు చేయడానికి తగిన కార్యక్రమాలు చేయడం పక్కన పెట్టి మొగుడు పిల్లల తగులు తీరుస్తున్నారు అక్కడ కూర్చొని వైఫ్ అండ్ హస్బెండ్స్ తగులు తీరుస్తున్నారు అది ఈరోజు పరిస్థితి అదే దిశ చట్టాన్ని ఏం చేసావయ్యా అని అడిగితే మేము కేంద్రానికి పంపించామని చెప్పిన పెద్ద మనుషులు ఒకవైపు అయితే మొన్న మొన్నటి వరకు కూడా మేము గట్టిగా మాట్లాడినంత వరకు కూడా అవగాహన లేని మా డమ్మీ హోమ్ మినిస్టర్ గారు బయటకు వచ్చి దిశ చట్టం ద్వారా ముగ్గురికి ఉరుశిక్ష విధించేసాము దిశ చట్టం ద్వారా ఇరవై మందికి యావజ్జవ కారాగార శిక్ష విధించేసాము చట్టమే లేని చట్టం ద్వారా ఈవిడైతే ముగ్గురికి ఉరిశిక్ష వేసేసింది కానీ ఇప్పుడు హత్యలుగామివబడిన వీళ్ళందరిలో ఎవరికి న్యాయం జరిగిందంటే ఎవడు నోరు ఇప్పుడు ఒకరు సమాధానం చెప్పడు దాని గురించి ఇంతమంది ఆడబిడ్డల తాలూకా కన్న తల్లిదండ్రులు ఆక్రోషిస్తూ ఇబ్బంది పడుతూ కన్నబిడ్డలు కన్నల ముందు కనిపించుకోకపోతే పడే ఆవేదన ఎలా ఉంటుందో మన కన్న తల్లులుగా మనకి కూడా అర్థం అవ్వాలి కదా అటువంటి పరిస్థితులు వాళ్ళకి న్యాయం చేయకుండా ఎంతమంది ఆడబిడ్డలు ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి నేను చూసి శ్రీకాళహస్తిలో మూడు నెలల క్రితం ఒక అమ్మాయి కానిస్టేబుల్ ఒక కానిస్టేబుల్ ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి మోసం చేస్తాడని తమ కళ్ళ ముందే ఆ బిల్డ ఆత్మహత్య చేసుకుంది ఇలాంటి వాళ్ళందరికీ సమాధానం చెప్పాలి కదా దిశ చట్టం తీసుకొచ్చాను పెద్ద మనిషి మీకు అడుగుతున్నా నాలుగు సార్లు కేంద్రం సవరణకు పంపించింది ఏ సవరణలు చేసి ఈరోజు అక్కడికి పంపించారో ఒక్కసారి చెప్పగలరా అది చెప్పి కనీసం అదైనా చెప్పి మహిళా దినోత్సవానికి వెళ్ళండి మీకు కాదని చెప్పట్లే కానీ ఎంత దారుణమైన పరిస్థితి లేదు ఆడబిడ్డ ఉందండి రక్షణ కల్పించలేకపోయిన ప్రభుత్వం ఒకవైపు అయితే పోలీసులు కూడా రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఈరోజు అమ్మాయిల మీద తెగబడతా ఉంటే ఎవరితో చెప్పుకుంటారు వెళ్ళి ఎవరికి ఎలా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు ఆడబిడ్డ రోడ్డు మీదకి వస్తే ఇంట్లోకి వెళ్తుందో లేదో తెలియని పరిస్థితి కనీసం ఇంట్లో ఉన్నా కూడా ఈరోజు రక్షించుకోలేకపోయిన పరిస్థితి ఈరోజు తల్లిదండ్రులకు దాపరిస్తుందంటే మీ వాళ్ళు మీ తాలకు చేతకాంతనం కాదా మీ తాలూకా వైఫల్యం కాదా ఇది ఎంతమంది ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రేరేపిస్తున్నారు ఒకటే చెప్తున్నాను ఈరోజు చాలా అత్యాచారాలు జరిగినాయి చాలా చిన్నారులకు మీద అత్యాచారాలు జరుగుతున్నాయి మీ భూశంకర్ నాయుడు ఆ భూశంకర్ నాయుడు ఒక చిన్న పిల్లని అత్యాచారం జరిపి ఆ అమ్మాయిని తీసుకొని ఒక వ్యభిచార గృహానికి అమ్మేస్తే అమ్మాయి తప్పించుకొని వచ్చి బయటకు వచ్చి స్టేషన్లో రిపోర్ట్ ఇస్తే ఈ రోజుకి అతను అరెస్ట్ చేసి ఊరుకున్నావే రేపే మాప అత్తగాడు కూడా రోడ్డు మీదకి వచ్చి చక్కగా కాల్ రెగరేసుకొని తిరుగుతాడు మళ్ళీ నీ పార్టీ ఆఫీస్ చుట్టూనే నీ నాయకుల చుట్టూనే తిరిగి ఫోటోలు తీసుకొని ఫేస్బుక్లో పెడతాడు అది దౌర్భాగ్యం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి సంఘటనలు చూస్తే అఫ్ కోర్స్ వైఎస్ఆర్సీపీలోని కార్యకర్తలు చేస్తున్నారు కార్యకర్తలు వాలంటీర్లు చేస్తున్నారు అని చెప్పుకోవడానికి చాలా కోకోలు చూస్తున్నాం వాళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేలే ఉన్నారు ఒక ఆయనేమో అరగంట అంటాడు ఒక ఆయనేమో గంట అంటాడు ఎంపీల పరిస్థితి చూస్తేనేమో ఒక ఆయన మీద రేపు కేసు ఉంటుంది ఎంపీ మీద ఇంకో ఎంపీ మీదేమో గృహహింస కేసులు ఉంటాయి వీళ్ళు ప్రజాప్రతినిధులు ప్రజలు ఏలే వాళ్ళు మరి వీళ్ళే ఇలా ఉంటే వాళ్ళ కింద నాయకత్వం ఎలా ఉంటుందండి వీళ్ళని ఎవరికైనా వీళ్ళని ఎవరికైనా ఒక్క ఒక్క ఒక్కసారైనా న్యాయం చేయాలని ఆలోచన అయినా వచ్చిందా జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఇంటి కోత వేటు దూరంలో ఇంటి వెనకాతల గ్యాంగ్ రేప్ జరిగితే ఈ రోజుకి నిందితును పట్టుకోవడంలో పోలీసులు వైఫల్యం అయ్యారంటే ఏమనుకోవాలి హోమ్ మినిస్టర్ అది మీ వైఫల్యం కాదా ఈ చుట్టుపక్కల గంజైవే విపరీతంగా పెరిగి ఎక్కడైనా భర్తతో వెళ్ళిన ఆడబిడ్డ మీద కూడా గ్యాంగ్ రేపులు జరుగుతున్నాయంటే ఎలా రక్షణ కల్పించాలని మీరు అనుకుంటున్నారు ఏ రకంగా చట్టాలు తేవాలని అనుకుంటున్నారు మీ పేటిఎం కుక్కలు ఒకవైపు మేము ఎవరైనా మాట్లాడితే కిష్టానుసారంగా మాట్లాడతారు కనీసం నీ వైఎస్ఆర్సిపి కార్యకర్తని కూడా మహిళలు గౌరవించడం నేర్పించుకోలేని మీ దుస్థితిలో ఉండి ఈరోజు మహిళా దినోత్సవం సంబరాలు చేసుకుంటారా సిగ్గుందా అసలు అర్హత ఉందా అసలు మీకు పైగా ఏమంటారండి వీళ్ళు మహిళా సాధికారత బాబోయ్ నాకు నిజంగా ఈ మహిళా సాధికారత పేరు వింటే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో మహిళా సాధికారత అంటే తానేటి వనిత పుష్పశ్రీవాణి ఎవరవుడా మళ్ళా మన హోమ్ మినిస్టర్ గారు సుచారిత గారు ఇంకెవరిన మినిస్టర్లు ఉన్నారా వాళ్ళ తాలూకా నలుగురు మినిస్టర్లు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ తాలూకా ఎమ్మెల్యేలు ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్సీపీ నాయకులు అని చెప్పి ఆ కార్పొరేషన్ ఈ కార్పొరేషన్ అని చెప్పి జీతం బత్యం లేకుండా కుర్చీ ఇచ్చి వాళ్ళని ప్రోటోకాల్ కూర్చోబెట్టిన మహిళలు సాధికారిత అంటే ఇది కాదమ్మా వైఎస్ఆర్సిపి ప్రకారం గవర్నమెంట్ నుంచి వచ్చిన ముప్పై వేల జీతం తీసుకునో లక్ష రూపాయల జీతం తీసుకునో మీరు చేసుకున్న సాధికారత అంటే ఆ వన్ పర్సెంట్కు టూ పర్సెంట్కి వచ్చింది సాధికారత కాదు సాధికారిత అంటే డ్వాక్రా మహిళల్ని కూడా మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్ది విల్ క్లింటన్ లాంటి వ్యక్తులు పక్కన కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడించిన ఘనత కలిగిన చంద్రబాబు నాయుడు గారు చేసింది మహిళా సాధికారిత అది తెలుసుకోండి ముందు అంతే తప్పించి మహిళా సాధికారత పేరుతో డ్వాక్రాలను ఏదో ఉద్ధరించేస్తున్నామని చెప్పి మీరు మాట్లాడుతూ అదే డ్వాక్రా మహిళల్ని కూడా ఈరోజు పొదుపు కట్టట్లేదని ఒకే ఒక కారణంతో తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి అరెస్టులు చేస్తున్నారే అది మీరు చూపించిన మహిళా సాధికారత బిల్ క్లింటన్ పక్కన కూర్చోబెట్టి మహిళా సాధికారత గురించి మాట్లాడి మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దిన మా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా అదే డ్వాక్రా మహిళలను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిన నువ్వెక్కడ మీరు మహిళా సాధికారత గురించి మాట్లాడతారు పండగలు చేసుకోవాలని మాట్లాడతారు నిజంగా ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంటుంది ఇదే డ్వాక్రా మహిళలకు ఆర్థిక స్వలంబన ఈ పదం కూడా ఉపయోగించారు నాకు కొన్ని కొన్ని వింటూ ఉంటే రక్తం మరిగిపోతా ఉంటుంది ఆర్థిక స్వాలంబన డ్వాక్రా మహిళలు వాళ్ళు పొదుపు చేసి రూపాయి 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 దాచుకుని ఉన్న ఆ పొదుపు సంఘంలో ఉన్న డబ్బుల్ని రెండు వేల రెండు వందల కోట్లు కొట్టేసేవే నువ్వు ఆర్థిక స్వలంబన మహిళలకు ఇస్తావా ఎలా ఇస్తావు వాళ్ళు దాచుకున్న సొమ్మునే వాళ్ళు తీసుకోవాలంటే నీ పర్మిషన్ కావాలని చెప్పి నువ్వు లాక్ నీ దగ్గర పెట్టుకున్నావు కీ నీ దగ్గర పెట్టుకున్నావే ఆర్థిక స్వలంబన ఎలా ఇస్తావు ఒక్కసారి మనం కూడా ఆలోచించుకోవాలి కదా మహిళల్ని ఆర్థికంగా మానసికంగా కుంగ తీసేసి మహిళలకి రక్షణ కల్పించకుండా ఈ రోజు మహిళ పరిస్థితి ఎంత దీన స్థితిలో ఉందంటే బయటకు చెప్పుకోలేక లోపల ఉండలేక సతమవతమవుతున్న పరిస్థితుల్లో మహిళా సంబరాలు అంత ఎందుకండి నీ చెల్లి నీ చెల్లె ఒక చెల్లినేమో తీసుకొచ్చి వాడుకున్నావు రాజకీయ రంగ ప్రవేశం చేసినంత వరకు ప్రతిపక్ష హోదా తెచ్చుకున్నంత వరకు తల్లిని చెల్లిని వాడుకున్నావు ఆఖరికి సీఎం అవ్వడానికి ఇంకో చెల్లిని బయటకు తీసుకొచ్చు ఇంత దారుణమైన పరిస్థితి అంటే నీ అధికార దాహానికి నీ సొంత బాబాయినే హత్య చేయించి ఆ రక్తం తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి రాయడానికి ప్రయత్నం చేసి నారాసుర రక్త చరిత్ర అని ఒక పెద్ద బ్యానర్ ఐటెం నీ భారీ పేపర్లో వేయించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి మన జగన్మోహన్ రెడ్డికి ఏ యాంగిల్లో చూసినా మహిళ లింక్ ఉంటుంది ఆయన రాజకీయాల్లోకి ఎరగంట్రం చేయాలంటే తల్లి రావాలి ప్రతిపక్ష హోదాకి రావాలంటే చెల్లి రావాలి సీఎం కుర్చీలో కూర్చోవాలంటే చెల్లి చెల్లి ఉండాలి అదేవిధంగా ఆయన తాలూకా మనుగడ కొనసాగాలంటే భారీ ఉండాలి అంటే ఎట్టు పరిస్థితుల్లోని మహిళలనే వాడుకొని వాళ్ళు మోసం చేసే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి దగ్గర మాత్రమే కనిపిస్తుంది ఆ సొంత చెల్లి వెళ్ళి అన్నయ్య ఇలా పరిస్థితి ఇలా ఉంది నా తండ్రి చంపిన వాళ్ళకి న్యాయం జరగాలి అంటే పోయి కేసు పెట్టుకో మహా అయితే నాకున్న పదకొండు కేసులు ఇంకో పన్నెండో కేసు అవుతుంది అంతే ఇది అన్నది సాక్షాత్తు ఒక అన్న ఒక చెల్లితో మాట్లాడింది ఒక ఎత్తే అయితే ఒక రాష్ట్రానికి సీఎం ఈ మాట మాట్లాడాడంటే ఒకసారి ఆలోచించండి ఇదే జగన్మోహన్ రెడ్డి ఆ చెల్లికి న్యాయం చేసి వెళ్ళి మహిళా దినోత్సవం చేసుకోమనండి వాళ్ళ చెలికి న్యాయం చేయమనండి సొంత చెలికి రాష్ట్రంలో ఉన్న అక్క ఎలాగో న్యాయం చేయలేవు ఎలాగో న్యాయం చేయడం చేత కాదు కనీసం నీ ఇంట్లో చెల్లి నీ దగ్గరకు వచ్చి నీవు సీఎం కుర్చీలో కూర్చునేటంత వరకు తన తండ్రి చావును కూడా ఉపయోగించుకుంటున్నా కూడా మనసులో బాధను అలా దిగమింగుకొని నువ్వు సీఎం అయిన తర్వాత ఎలాగైనా న్యాయం చేస్తావని నీ చుట్టూ తిరిగిందే నువ్వు సీఎం అయిన తర్వాత కూడా ఆ కేసును పురోగతి సాధించమంటే నువ్వు ఇష్టానుసారంగా నోరు పారేసుకున్నా కూడా రోడ్డు మీదకి వెళ్ళి ఢిల్లీ నడివీధుల వరకు వెళ్ళి కూర్చొని అక్కడ నుంచి న్యాయం జరిగేటంతవరకు సీబీఐ ఎంక్వైరీ వేయించుకుంది ఆ సీబీఐ ఎంక్వైరీలో నీ అన్నదమ్ముడే అవినాష్ రెడ్డి అందులో ఒక నిందితుడు అయ్యి మీ తాలూకా పార్తలన్నీ కూడా బయటకు వస్తున్నా కూడా ఈ రోజుకి కూడా న్యాయం జరుగుతుందని ఆశగా ఎదురు చూస్తున్న నీ చెల్లికి న్యాయం చేయి జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఆ తర్వాత అక్క అందరికీ న్యాయం చేయడానికి బయటకు కానీ అప్పుడు మహిళా మహిళా దినోత్సవం శుభాకాంక్షలను సంబరాలు చేసుకుందాం అందరం కలిపి అది చేత కాదు ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలు ఆశా కార్యకర్తలు బయటకు వచ్చి వాళ్ళకి న్యాయం చేయమని కోరితే లాఠీ ఛార్జీలు మహిళా ఉద్యోగులు వాళ్ళకి పిఆర్సీలు కావాలని మాట్లాడితే వాళ్ళ మీద లాఠీ ఛార్జీలు పోలీసులు ఉన్నారు కదా అమరావతి రైతులు అమరావతి రాజధానిగా కొనసాగించాలని చెప్పి ఎనిమిది వందల పది రోజులుగా వాళ్ళు దీక్షలు చేస్తూ ఉంటే ఇంత దారుణంగా వాళ్ళని ట్రీట్ చేశారండి కడుపుల్లో తన్నేరు చీరలు లాగేరు ఇష్టానుసారంగా బిహేవ్ చేశారు ఇంకా ఒక రకం కాదు ఆఖరికి వాళ్ళు పాదయాత్రగా వెళ్తుంటే అనేక రకమైన ఆటంకాలు సృష్టించారు అయినప్పటికీ కూడా న్యాయస్థానం నమ్ముకున్న ఆ అమరావతి రైతులు ఈరోజు ఆ న్యాయం వాళ్ళ ద్వారా జరుగుతుందని నమ్మకంతో ఈరోజుకి ఉన్నారు జరుగుతుంది అమరావతి రైతులకి న్యాయం చే ఒక్క సవాలు సిద్ధ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులు సహాయం లేకుండా అమరావతి రైతులు వైపు నుంచి నీ ఇంటి నుంచి అసెంబ్లీకి పోలీసులు సాయం లేకుండా వెళ్ళండి ఒక్కటి చేయగలరా సీఎం కదా మీరు సీఎం గారు కదా రెండు వేల మంది ఐదు వేల మంది పోలీసులతోని పహారాలు కట్టించుకొని పరదాలు కట్టించుకొని కాపలాలు పెట్టుకొని అసెంబ్లీకి వెళ్ళే దుస్థితి భగవంతుడా దేశంలో ఏ ముఖ్యమంత్రికి రావద్దున ఆయన ముఖ్యమంత్రి అన్నవాడు ప్రజలు అటు ఇటు ఉంటే వాళ్ళందరికీ టాటాలు చెప్పుకుంటూనో దండాలు పెట్టుకుంటూనో అసెంబ్లీకి వెళ్ళడం అంటే అది చూడటానికి ఆనందంగా ఉండేది అటువంటిది ఈరోజు పరదాలు కట్టుకొని ఆ పోలీసుల పహారాల్లో చాలా షాపులన్నీ మూయించుకొని ఇలా కిటికీలు వేయించుకొని ఇంకా రకరకాల అనమాట అటువంటి నేను ఒకటే అడుగుతున్నా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు మహిళ దినోత్సవం చేయడానికని మీరు సిద్ధపడుతున్నారు కదా అమరావతి రైతులకు ఎలాగో న్యాయం చేయలేకపోయారు అవన్నీ పక్కన పెట్టండి కనీసం అమరావతి రైతుల మీద నుంచి మహిళా రైతులు ఆ వైపు నుంచి అసెంబ్లీకి పోలీసులు లేకుండా వెళ్ళగలరా కనీసం ఇవన్నీ చేసి మహిళా దినోత్సవం గురించి మాట్లాడుకుందాం కొంతమంది అంటారు పండగలట ఏం పండుగ చేసుకోవాలో నాకు అర్థం కాదు రోజా గారికి చెప్తున్నా వాసిరెడ్డి పద్మగారికి చెప్తున్నా హోమ్ మినిస్టర్ సుచిత గారికి చెప్తున్నా అమ్మ పండగ చేసుకుందాం మీతో పాటు నేను వస్తాను పండగ చేసుకోవడానికి అనుష వాళ్ళ ఇంటికి వెళ్ళి పండుగ చేసుకుందాం రమ్య వాళ్ళ ఇంటికెళ్ళి పండుగ చేసుకుందాం శ్రీలక్ష్మి వాళ్ళ ఇంటికెళ్ళి పండుగ జరుపుదాం ఎందుకంటే మీరు న్యాయం చేసేసారని మాట్లాడుతున్నారు కదా తేజస్విని వాళ్ళ ఇంటికి వెళ్ళి పండుగ చేసుకుందాం నాగమ్మ గారి ఇంటికెళ్ళి పండుగ చేసుకుందాం స్నేహాలది ఇంటికెళ్ళి పండుగ చేసుకుందాం వాళ్ళందరూ పండుగలు చేసుకోవడానికి సిద్ధంగా ఉంటే అప్పుడు మనం కూడా పండుగ చేసుకోవచ్చేమో ఒక్కసారి ఒక మహిళగా ఆలోచించండి మీ తాలూకా వ్యవహారం ఇవన్నీ మేము మాట్లాడుతూ ఉంటే మా మీద ఇష్టాను అని కామెంట్స్ దానికి కూడా మేము కూడా సిద్ధపడే రాజకీయాలు చేస్తున్నాం సిద్ధపడే ఈరోజు మహిళల సంక్షేమం గురించి పోరాటానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది ఒకటే చెప్తున్నా మహిళా సాధికారత విషయంలో కానీ మహిళా దినోత్సవాలు ఏదైనా జరుపుకోవాలన్నా మహిళా దినోత్సవానికి సంబంధించి ఒక అర్థం కావ రావాలన్నా చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యపడుతుంది రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం కావటం ఖాయం కంపల్సరిగా మహిళలకి ఏదైతే రక్షణ కల్పించలేని ఈ గవర్నమెంట్ నుంచి మహిళల రక్షణ ధ్యేయంగా పనిచేయడం మాత్రం కంపల్సరీ జరుగుతుంది